చిత్తశుతో తెలిపారు జనగామ వ్యవసాయ మార్కెట్ లో అధికారులు వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరలు నిర్ణయించారన్న పత్రికా కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యాపారులపై కేసులు పెట్టాలని మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అభినందించారు ధాన్యం కొనుగోలులో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకు ఒక్క ఎంపీ సీట్ కూడా రాదని ఒక ఎంపీ సీట్ గెలుచుకున్నా తాను దేనికైనా సిద్ధమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మతాలు కులాలు మధ్య చిచ్చిపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు కాంగ్రెస్ లో గ్రూప్లు ఏక్నాథ్ చిందేలు లేరని రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం పదవిలో ఉంటారని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు భాజపా నేత మహేశ్వర్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన భారాస లోక్సభ స్థానాల్లో సగం బలహీన వర్గాలకు కేటాయించిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు బీసీల విషయంలో కాంగ్రెస్ చేతలకే పరిమితం కారాదన్నారు జ్యోతిబాపులే జయంతి తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పూలేకు నివాళి అర్పించారు వివక్షపై విద్యతోనే విజయం సాధ్యమని తన ఇంటి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప వ్యక్తి పూలే అని కేటీఆర్ గుర్తు చేశారు పూలే ఆశయాలను కేసీఆర్ చేతల్లో చూపారన్న కేటీఆర్ వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి అన్ని వర్గాల వారికి ఫలాలు అందించేందుకు ప్రయత్నించారని తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను మరిచిందని దుయ్యబట్టారు ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసిన భారాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది ప్రస్తుతం తిహాట్ జైల్లో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అరెస్ట్ చేసింది ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా సీబీఐ కవితకు సమాచారం పంపింది ఐపీసీ నాలుగు వందల డెబ్బై ఏడు నూట ఇరవై బి సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడు సెక్షన్ల ప్రకారం కవితను అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇదే కేసులో ఆమెను హైదరాబాద్ లో ఓసారి ప్రశ్నించిన సీబీఐ ఈ నెల ఆరునే మరోసారి తీహాట్ జైల్లో ప్రశ్నించింది కోసం సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి తీసుకుంది రేపు ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచనున్న సీబీఐ రిమాండ్ రిపోర్టును సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది ప్రత్యేక కోర్టు అనుమతి ఇస్తే రేపే తమ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి ప్రశ్నించనుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి తెలిపారు పాతబస్తీ ఈద్గా గా వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కేసు విచారణ వేగంగా జరుగుతోందని దర్యాప్తు క్రమ సాగుతోందని వెల్లడించారు ఈ కేసులో రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతామని పేర్కొన్నారు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించడం వల్ల తెరపైకి ఫేక్ పరిశ్రమలు తెచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టించి ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఓ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే అంతా నమ్మేస్తారు అనే దుస్థితికి దిగజారిపోయారని విమర్శించారు ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలటం లేదన్న చంద్రబాబు వైకాపా ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సూచించారు వాలంటీర్లను ఐదేళ్లు బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్న జగన్ ఇప్పుడు తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు వాలంటీర్లకు పదివేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు ఎన్నికలకు అందరం కలిసి కష్టపడితే ఊహించని ఫలితాలు వస్తాయన్న బాబు కుటుంబ సాధికార సభ్యులు ఈ ముప్పై రెండు రోజుల్లో రోజుకు యాభై ఏళ్లు తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్దేశించారు కూటమి అభ్యర్థికి మూడు పార్టీల ఓట్లు పడేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు ఐదేళ్ల వైకాపా పాలనలో లక్ష కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపించి ప్రధాన సూత్రధారిని జైలుకు పంపుతామన్నారు మద్యం కుంభకోణంలో సంపాదించిన అవినీతి సొమ్మునే ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారని ఇదంతా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని కూటమి నేతలు ఆరోపించారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో మద్యపాన నిషేధ హామీపై తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా భాజపా నేత లంకా దినకర్ జనసేన నేత గాద వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు మద్యంపై జగన్ కు ఆదాయం కిక్కు పేదల ప్రాణాలకు ముప్పు అని భాజపా నేత లంకా దినకర్ అన్నారు మేనిఫెస్టోను ఖురాన్ భగవద్గీతగా పేర్కొన్న సీఎం జగన్ ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని గాద వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మద్యం విధానంపై జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని బోండా ఉమా తెలిపారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో సమావేశమైన లోకేష్ నాలుగో వార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా మల్లేశ్వరరావు తమ ప్రాంతంలో సమస్యలతో పాటు చేనేత కార్మికుల సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు గత ఏడాది అక్టోబర్ ఐదున నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్బలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమ వాసులంతా దశాబ్దాలుగా దేవాదాయ భూముల్లో నివాసం ఉంటున్నామన్న ఆయన ఇళ్ల నిర్మాణాలు ఆపేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు వెంటనే తాము హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చిందని ఆ కాపీని తెచ్చేలోపు అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు జగన్ ఆయన సామంతరాజులకు కూల్చివేతలు మాత్రమే తెలుస్తున్న లోకేష్ అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గతంలో అధికారంలో ఉన్న బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో విఫలం అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఇప్పుడు భాజపా సారథ్యంలోని బలమైన ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదుల్ని వారి భూభాగంలోనే సైనికులు ఏరిపారేస్తున్నారని చెప్పారు పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు బలంగా మార్చిందని బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు శత్రువులు లాభపడ్డారని మోదీ చెప్పారు ఉత్తరాఖండ్ రుషికేశ్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ఏడు దశాబ్దాల తర్వాత బలమైన భాజపా ప్రభుత్వం ధైర్యంగా మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేసినట్టు చెప్పారు ఇంకా ట్రిపుల్ తలాక్ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వన్ ర్యాంక్ వన్ ను అమలు చేశామన్నారు సుస్థిర ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తున్నందునే ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని నినదిస్తోందని modice per. భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని అధికారాన్ని అడ్డు ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించిందని కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ ఎన్నికలు దేశంలోని పేద ప్రజలు ఇరవై ఐదు మంది బడా పారిశ్రామికవేత్తల మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు మద్దతు ధర కోసం రైతులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత పెరిగిన ధరల నుంచి కాపాడాలని మహిళలు కోరుతుంటే వారి మాట వినే నాదుడే లేరని రాహుల్ విమర్శించారు దేశంలోని అతిపెద్ద సమస్యలైన నిరుద్యోగం ద్రవ్యోల్బణాన్ని మీడియా పట్టించుకోవటం లేదని విమర్శించారు ఇరవై మందికి పైగా బడా పారిశ్రామికవేత్తలకు చెందిన పదహారు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలు మాఫీ చేయాలనే ఆలోచన మాత్రం చేయటం లేదన్నారు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసిన రుణం ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారికి ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఇచ్చే కూలీతో సమానమని తెలిపారు బడాబాబులో కొమ్ము కాస్తున్న వారిని ఒడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైకాపా పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ఇందుకు కడప జిల్లాలో కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సత్తార్ కుటుంబమే నిదర్శనమని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నిడదబోల్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం మాట్లాడిన ఆయన వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తూ వస్తోందన్నారు తెలుగుదేశం హయాంలోనే కడప హౌస్ పనులు తొంభై శాతం పూర్తి చేస్తే వైకాపా సర్కార్ పది శాతం పూర్తి చేయలేకపోయిందన్నారు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన దుల్హన్ పథకం కింద చేసే ఆర్థిక సాయాన్ని లక్ష రూపాయలకు పెంచి ఇస్తామని చంద్రబాబు చెప్పారు